చింతపండు నవీన్ కుమార్ ఆలియాస్ తిన్మార్ మల్లన్న. అందరికీ తెలుసు కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకి అని. ఈయన తన యూట్యూబ్ ఛానల్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేయకముందు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీదే ఉండకముందు ఒక టీవీ ఛానల్లో పనిచేసినప్పుడు ఆ తిన్మార్ అనే ప్రోగ్రామ్ తోటి అది వేసుకొని ఒకటి గొంగడి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరోజు కూడా సీఎం అని, సీఎం గారు అని, జగన్ గారు అని మాట్లాడింది మనం ఎప్పుడూ చూడలేదు. 420 దొంగ ఇవే మాటలే మాట్లాడుతూ ఎంత జగన్ వ్యతిరేకంగా ఉంటారో మనం చూసాం. అటువంటి తిన్మార్ మల్లన్న నుండి తాజాగా తాను ఒక వీడియో చేసుకుంటూ అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం కాసింత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈయన ప్రశంసించడం కాదు, జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రశంసిస్తున్నారు అని. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలను ప్రత్యక్షంగా కలిశారట. అంటే తెలంగాణ నుంచి విలీనమైన 7 మండలాలు ఉన్నాయి కదా, ఆ మండలాల ప్రజలుగానే వెళ్ళి కలిశారట. మనకు గుర్తుందిగా చంద్రబాబు నాయుడు గారు ఆ విలీన మండలాల్లోకి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అది ఇది చాలా తీవ్రంగా విమర్శలు చేసి వచ్చారు. ఆ మండలాలు కనుక వెళ్ళి చాకొన్ని వందల మందిని కలిస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించలేదు, అందరూ మాకేం తక్కువైంది, మరీ ముఖ్యంగా విలీన మండలాల్లో ఉన్న వాళ్ళు అంటారట మాకేం తక్కువైంది, ఏదో మండలమో జిల్లా కేంద్రమో దూరమైందని చెప్పి అనిపిస్తుంది కానీ వాటితో మాకేం పని, వైద్యం కావాలంటే ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఇంటికి వైద్యం చేస్తున్నారు, పింఛను టక్కని 1వ తేదీనే నిద్ర లేవకముందే తెచ్చిస్తున్నారు, ఆ రోజు ఆదివారమైన కనుక ఇంటికి వచ్చి వాకిలి తలుపు కొట్టి పింఛను ఇచ్చిపోతున్నారు, ప్రతి అమ్మఒడి అకౌంట్లలో పడుతున్నాయి, ప్రతి పథకము మా ఇంటి దగ్గరికే వస్తుంది, మేము ఒక దళారికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మండలానికి పోవాల్సిన అవసరం లేదు, జిల్లాకు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు కదా, వైద్యంగానే వస్తున్నాడు డాక్టర్గానే వస్తున్నాడు సార్, మా ఇంటికి వచ్చి వైద్యం చేసిపోతున్నాడు అంటున్నారట. చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిర్ణయాల మీద చాలా ఆనందంగా ఉన్నారు, మేము ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి విలీన మండలాల వాళ్ళు చెబుతూ ఉన్నారు, ప్రతి పథకము మా దగ్గరకు వస్తుందని చెప్పి అవన్నీ కనుక బయట అప్లోడ్ చేస్తాం చూడండి అని చెప్పి కానీ ఆయన అయితే అంటూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. సరే ఇక్కడ ఎవరికైనా కనుక కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మల్లన్న పొగుడుతూ ఉన్నారు అని అనుకుంటే ఏం మరి, కేసీఆర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత, అదే వ్యతిరేకత జగన్ మీద చూపెడితే ఆయనకు వచ్చేది ఎందుకు పోయింది. జనరల్గా ఈ ఇష్యూలు ఆయన వెళ్ళి మాట్లాడారు, అన్ని విలీన మండలాల్లో కనుక వెళ్ళి మాట్లాడి వచ్చాము, మా టీం వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు ఏందో చెబుతున్నా, వాళ్ళ దగ్గర తీసుకున్న బైట్స్ కూడా ఉన్నాయి అవి కానీ అప్లోడ్ చేస్తున్నా అన్నారు. వీటిని మనం మల్లన్న వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించారు అనే దానికంటే కూడా ఆ జనాల అభిప్రాయాన్ని ఆయన క్యారీ చేశాడు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ సరే మల్లన్న అన్నారా లేకుంటే ఇంకొకరు అన్నారా అంటే తాను ప్రజలు ఏ విషయాల గురించి అయితే మాట్లాడారని చెప్పారు. పింఛన్ నిజమేగా పొద్దు పుట్టక ముందే 1వ తేదీ ఆదివారమైన ఇంటి వాకిలి వచ్చి వాకిలి అదే తలుపు కొట్టి మరీ ఇస్తున్నారుగా, ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడుగా మందులు ఇస్తున్నారు, ఆశా వర్కర్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టరు కొత్తగా వీళ్ళు వస్తున్నారా, ప్రతి పథకము ఇంటి దగ్గరికి వస్తుందా, ప్రతి డబ్బు డైరెక్ట్ అకౌంట్లోనే పడుతూ ఉందా. సో ఈయన చెప్పిన ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఇందులో మనం వేలు పెట్టి చూపించడానికి ఎక్కడ ఉంది. అందుకేనేమో కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకి కూడా జనాల అభిప్రాయాన్ని దాచలేకుండా పోయారు. అండ్ ఇది కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రశంసిస్తే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగ్ గుర్తుకొస్తున్నట్లుంది. సోషల్ మీడియాలో ఈ మల్లన్న మాటలను అయితే బాగా షేర్ చేస్తూ ఉన్నారు.